నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపత్ వెంటనే ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ చౌరస్తాలో దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మీలో దీర్ఘకాలికంగా ఉండే జాబులను కేవలం 4 సంవత్సరాలకే పరిమితం చేసి యువకుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు. ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ దేశ యువత జీవితాల్లో చీకటింపే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి సైనిక రిక్రూట్మెంట్లో తాత్కాలిక నియామకాలు చేయడం ద్వారా దేశ భద్రతను గాలి కదిలేసినటువంటి పరిస్థితిని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి ఈ అగ్నిపత్ రిక్రూట్మెంట్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేంత వరకు పోరాటం చేయాల్సిందిగా మాకు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈ రోజు ఈ సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ నియామకాలను వాపస్ తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ దేశ యువత కొరకు, ఈ దేశ యువతను 4 సంవత్సరాల తర్వాత నడిరోడ్డున పడేసే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఏ ధర్మము ఏ దేశంకు ఇటువంటి అవకాశాలు సృష్టించుకున్నదో చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ పైన ఉంది. ఖచ్చితంగా ఈ అగ్నిపథ నియామకాల పైన ఒక్కరోజు అలజడి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు నోరు మూసుకున్నదో చెప్పాల్సిన బాధ్యత ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి పైన ఎమ్మెల్యేల పైన ఉంది. ఖచ్చితంగా ఈ రోజు అవసరం లేని వరి కొనుగోలు కేంద్రాల విషయంలో రోడ్డు ఎక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ తెలంగాణ యువత పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు ఎందుకు రోడ్డు ఎక్కడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి పైన, మరి ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవి రెండు కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చేసే విధంగా దేశంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు అనేక సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత యొక్క ఆశలను అడియాశలు చేస్తూ అగ్నివీర నియామకం అనేది కేవలం 4 సంవత్సరాల కోసం ఈ రిక్రూట్మెంట్ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా ఎదురు తిరిగి మరి ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేస్తున్న యువకుల మీద కాల్పులు చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఆందోళనలో గాయపడ్డ యువకులు గాని మరణించిన యువకులు గాని వాళ్ళకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష తీసుకున్నది. ఈరోజు ఈ కొత్తగా తెచ్చిన ఈ అగ్నివీరుల నియామకాన్ని తక్షణమే రిటర్న్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే యువకుల తరపున ఈ సత్యాగ్రహ దీక్షతో పాటు దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉంది.